జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి నమస్తే సినిమాలకు సీక్వెల్స్ ఉన్నట్లే ఆందోళనకు సీక్వెల్స్ మొదలయ్యాయి కలెక్షన్లు కూడా జోరందుకున్నాయి నాలుగేళ్ల క్రితం దేశ రాజధానిలో రైతు ఆందోళనల పేరిట నానా యాగి చేసిన దళారీ రైతు సంఘాలు సార్వత్రిక ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో మరోసారి ఆందోళన బాట పట్టాయి వ్యాపారం లాగే ఉద్యమాలు చేయటం కూడా లాభసాటి వ్యాపారమని దేశంలోని దళారీ రైతు సంఘాలు బాగానే కనిపెట్టాయి రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నలభై రైతు సంఘాలు ఐక్య సంఘటనగా ఏర్పడి సుమారు ఏడాది పాటు చేసిన ఆందోళనలకు సమకూరిన డబ్బు సుమారు మూడు వేల కోట్లు విరాళాల రూపంలో దేశ విదేశాల నుంచి రైతు సంఘాల అకౌంట్లలో భారీ ఎత్తున నగదు జమైంది డబ్బు పంపకాల్లో విభేదాలు రావటంతో అసలు గుట్టు బయటపడింది సంఘాల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి విరాళంగా సమకూరిన డబ్బు విషయంలో తలెత్తిన విభేదాలు ఆడిట్ లో బయటపడిన అవకతవకలతో మరింత తీవ్రమయ్యాయి ప్రస్తుతం శంభూ సరిహద్దుల్లో తిష్టవేసిన భారతీయ కిసాన్ యూనియన్ ఉగ్రహాన్ నేత జోగిందర్ సింగ్ ఉగ్రహాన్ స్వయంగా ఆందోళన వెనక ఉన్న అవినీతి గుట్టును సుమారు రైతు సంఘాలు కలిసి ఏర్పడిన సంయుక్త కిసాన్ మోర్చా కోసం వసూలు చేసిన విరాళాల లెక్కల విషయంలో సంఘాల మధ్య భేద అభిప్రాయాలు పొడచూపాయి నాలుగేళ్ల క్రితం జరిగిన ఆందోళన సందర్భంగా కేవలం ఒక్క సింగు బోర్డర్ లో సేకరించిన విరాళాలు సుమారు ఆరు కోట్ల రూపాయలు లెక్క తెలియకుండా పోయిందని అందులో కేవలం ఎనభై ఐదు లక్షల రూపాయలు మాత్రమే సభ్య రైతు సంఘాలకు రాకేష్ తికాయత్ పంచారని ఆరోపించింది బీకేయు ఉగ్రహాన్ వర్గం ప్రపంచ దేశాల్లో ఉపాధి అవకాశాలు వెతుక్కుంటూ వెళ్లిన సిక్కులు పంపిన విరాళాల లెక్క కూడా ఖచ్చితంగా తెలియకపోవడం దారుణమంటూ మండిపడింది ఉగ్రహాన్ వర్గం సుమారు ఐదు దేశాల నుంచి రైతు ఆందోళనకు విరాళాలు అందాయని సంయుక్త మోర్చా రెండు వేల ఇరవై ఒకటిలో ప్రకటించింది ఆందోళనలు ఉధృతంగా సాగుతున్న సమయంలో సింగు సరిహద్దులో జరిగిన అగ్ని ప్రమాదంలో రెండున్నర కోట్ల నగదు కాలిపోయినట్లు ఉద్యమం ముగిసిన తర్వాత ప్రకటించారని మిగతా సంఘాలు ఆరోపించాయి అగ్ని ప్రమాదం జరిగినప్పుడే నగదు కాలిపోయిన విషయం ఎందుకు చెప్పలేదంటూ ఐక్య సంఘటన సమావేశంలో నిలదీస్తే తికాయత్ నీళ్లు నమిలారని విమర్శలు వచ్చాయి మరోవైపు బీకేఏ ఉగ్రహాన్ వర్గం తమకు తెలియకుండా రెండు కోట్ల పదిహేను లక్షలు వసూలు చేసిందని అందులో కేవలం నలభై మూడు లక్షల అరవై మూడు వేలు మాత్రమే ఖర్చు చేసినట్లు ప్రత్యారోపణలు చేస్తోంది రాకేష్ తికాయత్ వర్గం రైతు సంఘాల కార్యకలాపాల్లో తలపడిన జగ్జిత్ దలీవాల్ రాకేష్ తికాయత్ తీవ్ర ఆరోపణలు చేశారు రైతు ఆందోళనల పేరిట సుమారు మూడు వేల కోట్లు వసూలు చేశారని అందులో కేవలం ఏడు వందల కోట్లు మాత్రమే రైతుల రోజువారీ కనీస అవసరాల కోసం ఖర్చు చేశారని ఆరోపించారు మిగతా డబ్బుల్లో ఎక్కువ శాతం తికాయత్ స్వాహా చేశారన్నారు మిగతా సొమ్మును భాగస్వామ్య సంఘాలకు విధిల్చి అవినీతి గుట్టు బయటపడకుండా జాగ్రత్త పడ్డారని మండిపడ్డారు ఎన్నికల వేళ మరోసారి ఢిల్లీ కేంద్రంగా రైతు ఆందోళనలు మొదలవ్వగానే పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో కొన్ని రైతు సంఘాలు విరాళాల వసూలు కార్యక్రమంలో జరిగిన అవినీతిని బయట పెడుతున్నాయి కేవలం డీజిల్ పెట్రోల్ గోధుమ పిండి ఖర్చులను మాత్రమే లెక్కల్లో చూపించారని భారీ ఎత్తున కొనుగోలు చేసిన మధ్యం లెక్కలు పద్దుల్లో చూపలేదంటున్నాయి రైతు సంఘాలు రైతు ఆందోళనలు ముగిసిన తర్వాత తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లే సమయంలో డీజిల్ కొనుగోలు పేరుతో సంఘాలు తీసుకున్న డబ్బు ఆందోళనలో పాల్గొన్న వారికి ఇవ్వలేదంటున్నాయి పంజాబ్లోని కొన్ని సంఘాలు రైతు సంఘాల మధ్య చెలరేగిన పరస్పర వివాదాలతో అనేక దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆందోళనలో పాల్గొన్న వారిలో చాలా మంది రైతులు కానే కాదని ట్రాక్టర్లు భారీ వాహనాలు ఉన్నవారందరూ రైతులుగా చలామణి అయ్యారనే వాదనలు కూడా ఉన్నాయి యూపీ బీహార్ పశ్చిమ బెంగాల్ సహా మరికొన్ని దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రధాన రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున నగదు రూపంలో విరాళాలు రాకేష్ తికాయత్ అనుచరుల అకౌంట్లకు చేరిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి కెనడా ప్రభుత్వం అధికారికంగా రైతు ఆందోళనలకు మద్దతు ప్రకటించింది కెనడాలో ఉపాధి పొందుతున్న సిక్కులు లక్షల రూపాయల విరాళాలు అందజేసిన దాఖలాలు కూడా ఉన్నాయి అంతేకాదు సింగు శంభు బదర్పూర్ సహా అనేక సరిహద్దుల్లో రైతు ఆందోళనల నిమిత్తం సాధారణ ప్రజానికం వద్ద సేకరించిన చిన్నపాటి నగదు విషయంలో సైతం రైతు సంఘాల నేతలు పారదర్శకంగా వ్యవహరించలేదంటారు చివరకు దుప్పట్లు స్వెటర్లు కొనుగోళ్లలో సైతం రైతు నేతలు అవినీతికి పాల్పడ్డారని అందుకే పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లోని అనేక సంఘాలు తాజా ఆందోళనలకు దూరంగా ఉన్నాయనే వాదనలు కూడా ఉన్నాయి ఢిల్లీ రైతు ఆందోళనలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు బింద్ జస్బీర్ కౌర్నట్ లాంటి మహిళా నేతలు భారీ ఎత్తున మహిళలను దేశ రాజధానికి తరలించారు అయితే మహిళల కనీస అవసరాలు అత్యవసరాల విషయంలో ఎలాంటి శ్రద్ధ వహించలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి యూపీ పంజాబ్ హర్యానా రాష్ట్రాల్లో సుదీర్ఘకాలంగా రైతు సంఘాలను నడుపుతున్న నేతలు రెండు వేల ఇరవై ఒకటిలో ఢిల్లీలో జరిగిన రైతు ఆందోళనల తర్వాత కోటీశ్వరులయ్యారని ఆయా రాష్ట్రాల్లోని దినపత్రికలు పెద్ద ఎత్తున కథనాలు ప్రచురించాయి భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ తికాయత్ ఆస్తులు ఢిల్లీ ఆందోళన తర్వాత ఊహించని రీతిలో పెరిగాయంటారు సుమారు పదమూడు ప్రధాన నగరాల్లో వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది బీకేయులో సభ్యులుగా ఉన్న రైతుల నెలవారీ సగటు ఆదాయం కేవలం ఆరు వేల నాలుగు వందలు కాగా తికాయిత ఆస్తులు మాత్రం వంద కోట్ల పై మాటే యూపీ ఉత్తరాఖండ్ ఢిల్లీ మహారాష్ట్రలోని ప్రధాన నగరాల్లో తికాయత్ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు నగర్ ఝాన్సీ లలిత్పూర్ బిజ్నూర్ లఖింపూర్ ఖేరీ బదౌన్ ఢిల్లీ నోయిడా గజియాబాద్ డెహ్రాడూన్ రూర్కి హరిద్వార్ ముంబై నగరాల్లో తికాయిత పెట్టిన పెట్టుబడులు భారీ లాభాలు ఆర్జిస్తున్నాయట రైతు ఆందోళనలు అందులోనూ ఢిల్లీని ముట్టడిస్తే వ్యాపారాలను మించిన లాభాలను ఆర్జించవచ్చునని భావించిన దళారీ రైతు సంఘాలు ఎన్నికల వేళ మరోసారి ఢిల్లీ సరిహద్దులను ఆక్రమించాయి తాజా ఆందోళనలకు ఎవరు పెట్టుబడులు పెట్టారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన శీతాకాలపు ఆందోళనల కన్నా వేసవికాలపు ఆందోళనలు చాలా కాస్ట్లీ గురు అంటున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు